नमस्ते इवेळ मनम ఒక ब्यूटी टिप చూద్దాము చాలా ఈజీ ఇంగ్రీడియెంట్ తో చాలా మంచి కాంతివంతమైన శరీరం స్కిన్ రావడానికి చూద్దాం అందరు కాఫీ తాగుతాం కదా మనకి ఒక రిజువినేషన్ వస్తుంది ఒక టైర్డ్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా అది అందరికీ తెలిసిన విషయం దానిలో మిల్క్ వేసుకుంటేనే అంత మంచిది కాదు లేకపోతే కాఫీ ఇస్ గుడ్ ఓన్లీ మిల్క్ కూడా మనం ఆవు పాలు మన ఇంట్లోని ఆవుని హార్మోనల్ ఇంజెక్షన్స్ లేకుండా తీసుకునే పాలు మంచిదే మనం ప్యాకెట్ పాలు మంచిది కాదు అది అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు విషయం అది సో ఇప్పుడు మనం బ్యూటీ గురించికి వెళ్దాం కాఫీ తాగడం గురించి అందరికీ తెలిసింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ అందరికీ కూడా డెడ్ సెల్స్ వచ్చేస్తాయి డెడ్ సెల్స్ ఉంటాయి అది బయటకు వచ్చేస్తేనే మళ్ళీ కొత్త కొత్త సెల్స్ రిజువినేట్ అవుతాయి సో కాఫీ పౌడర్లో ఈ గుణం ఎక్కువగా ఉంది దీన్ని మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఫస్ట్ ఒక క్లెన్సింగ్ బేస్ తీసుకుంటాం దీనికి ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్ కాఫీ పౌడర్ మీరు ఇన్స్టంట్ అనా తీసుకోవచ్చు లేదా నార్మల్ కాఫీ పౌడర్ మనం తీసుకుంటాం కదా కాఫీ బీన్స్ ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కదా కాఫీ ఫిల్టర్ కాఫీకి వేసుకుని అదైనా తీసుకోవచ్చు ఏదైనా మీ ఆప్షన్ అన్నమాట సో ఒక 2 స్పూన్ ఆ పౌడర్ తీసుకొని కొంచెం మిల్క్ వేసి బాగా కలిపేసేసి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైనా ఒక క్లెన్సర్ లాగా ఫుల్గా ఒక సర్కులర్ మోషన్స్తో ఒక క్లెన్స్ చేస్తున్నాం దాన్ని ఫుల్గా ఒక 2-3 మినిట్స్ బాగా క్లెన్స్ చేసి తర్వాత కొంచెం కోల్డ్ వాటర్లో వాష్ చేసేయాలి వాష్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ చేసి ఓట్స్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి 1-2 స్పూన్ పెరుగు తీసుకోండి పుల్ల పెరుగు అయితే మంచిది పెరుగు తీసుకొని దీన్ని బాగా ఒక పేస్ట్లా చేసుకొని ఇది స్క్రబ్ లాగా ఫేస్ అంతా ఫుల్ అప్లై చేయండి రబ్ చేసి చేతుల మీదకైనా ఎక్కడైనా సరే కలర్ మారాలి ఉన్నదానికైనా కొంచెం బ్రైట్నెస్ రావాలంటే చేతుల మీదకి మెడకి బాడీకి అన్నీ రాసుకోవచ్చు తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్కి వాష్ చేసేయండి తర్వాత ఇది 2 అయిపోయిన థర్డ్ ఏం చేస్తారంటే 1 స్పూన్ శనగపిండి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ ఈ 3 మిక్స్ చేసేసి ఏం చేస్తారు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దీన్ని ఫుల్గా ఫేస్ మొత్తం అప్లై చేసేయండి 2 సార్లు కాఫీ పొడి అయిపోయింది ఇది ఫుల్గా అప్లై చేసేసి ఒక మాస్క్ లాగా పెట్టేయండి అది కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని వాష్ చేసేయండి ఇంకా 4th గా లాస్ట్గా ఏం చేస్తారంటే కళ్ళ కింద రబ్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా కళ్ళ కింద సెల్స్ వేరే అన్నమాట ఐ బ్యాగ్స్ కింద కళ్ళ మీద సెల్స్ చాలా సెన్సిటివ్ అందువల్ల అక్కడికి మీరు ఏం చేస్తారంటే కొంచెం కాఫీ పౌడర్ తీసుకొని కొంచెం హనీ క్వాంటిటీ ఏం లేదు 1 స్పూన్ 1/2 స్పూన్ తీసుకోండి కొంచెం హనీ దాన్ని పేస్ట్ లాగా చేసుకున్నా చేసుకొని కళ్ళ మీద కళ్ళ కింద అది అప్లై చేసేసి వదిలేయండి ఇదేమో ఫేస్ ప్యాక్ లాగా అది వేసారు శాండల్వుడ్ పౌడర్ టర్మరిక్ అండ్ సెనగపిండి అది వేశారు కదా అది వేసిన తర్వాత ఇప్పుడు కళ్ళ చుట్టూ మాత్రం హనీను కాఫీ పౌడర్ పేస్ట్ను వేసుకోండి వేసుకొని 1/4 గంట 1 గంట వదిలేసినాక వాష్ చేసి వదిలేయండి దానిపైన ఏదైనా మాయిశ్చరైజింగ్ కానీ ఏదైనా అప్లై చేసుకోండి సో ముందుకి తర్వాతకి చూస్తే కంప్లీట్ ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి ఆ టైర్డ్నెస్ అంతా పోయి ఒక మంచి ఒక బ్రిస్క్గా మన ఫేస్ కనబడుతుంది ఇది పొద్దున్న పూట నుంచి చేసుకోవడం నైట్ ఏం చేయాలి నేను ఇంక మీద బయటికి వెళ్ళను అనుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అరటిపండు తీసుకొని పచ్చిపాలు పోసి బాగా స్మాష్ చేయండి పేస్ట్ లాగా స్మాష్ చేసుకుని దాన్ని తీసుకొని ఫేస్ ఫుల్గా కొంచెం మసాజ్ లాగా బాగా మసాజ్ లాగా చేసుకోండి కళ్ళ చుట్టూ అన్నీ చేసుకోండి ఎందుకంటే సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఎల్లో అరటిపళ్ళు బాగా వర్క్ చేస్తాయన్నమాట సో ఇది బాగా మసాజ్ చేసిన తర్వాత కాసేపు వదిలేయండి అలా వదిలేస్తే 1/2 గంట 1 గంట ఎంతసేపు అయినా పర్వాలేదు తర్వాత ఓన్లీ చన్నీళ్ళతో వాష్ చేసేసి నైట్ పడుకోండి అంటే ఇది చేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళకూడదు రీజన్ ఏంటంటే పోర్స్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ సో ఇది వాష్ చేసేసి ఇంకా మనం పడుకుంటున్నాం మనం ఇంట్లోనే ఉంటున్నామంటే పర్వాలేదు ఇది చేయండి మార్నింగ్ ఏమో ఆ కాఫీ పౌడర్తో చెప్పినది నైట్ ఏమో ఇది ఎంతలాగా ఫేస్ మెరిసిపోతుంది అని అంటే ఇది చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం కాఫీ పౌడర్ని క్లెన్సర్ కానీ స్క్రబ్ని కానీ పింపుల్స్ మీద రుద్దొద్దు జస్ట్ అప్లై చేసి పెట్టచ్చు రబ్ చేయొద్దు ఇంకా ముక్కు మీద అన్నీ చేసి ఈ బ్లాక్ హెడ్స్ వైటర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఎంత మంచి బెనిఫిట్ ఉంటుందో ఈ కాఫీ పౌడర్ తోటి చాలామంది బెనిఫిట్ అయ్యారు మన చెన్నై వాళ్ళు సో మీరు కూడా ఇది యూజ్ చేసి ట్రై చేసి నాకు బెనిఫిట్ చెప్పండి ఎక్కువ రోజులు మీరు చేయాలని కూడా లేదు
డిఫరెన్స్ ఇమ్మీడియట్గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయని అన్నప్పుడు ఇది మనం చేసుకొని దీని ఒక బెనిఫిట్స్ మనం మీరు ఎంజాయ్ చేయొచ్చు. నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.